డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా రామచంద్రాపురం బుచ్చిరాజు కళ్యాణ వేదిక వద్ద హలో మంత్రి వాసంశెట్టి సుభాష్ మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో ఆయన మాట్లాడుతూ, గత కొద్ది రోజుల క్రితం తనపై వచ్చిన ఆరోపణల వాస్తవమని, వాస్తవాలు తెలుసుకుని నిజాన్ని నిర్భయంగా తెలియజేయండి వాసంశెట్టి సుభాష్ అన్నారు. ఒక దినపత్రికలో వచ్చిన ఆరోపణలు తనకు ఎటువంటి సంబంధం లేదని, తప్పు చేసిన వారు ఎవరైనా ఎంతటి వారైనా శిక్ష తప్పదని, అంతే తప్ప తనకు ప్రమేయం లేని విషయాలు తనపై ఆమోదించడం సరికాదని కార్మిక శాఖ మంత్రి వాసంశెట్టి సుభాష్ మండిపడ్డారు. మరీ ముఖ్యంగా మనుషుల ప్రాణాలతో చెలకాటం చేయొద్దని, మందుల షాప్ యజమానులకు ధరలు నియంత్రణ దిశగా వెళ్లాలని, అలాగే రక్త పరీక్షలు అధిక మొత్తంలో వసూలు చేస్తున్నారని, మీరు మీ తీరు మార్చుకోకపోతే నేనే స్వయంగా రక్త పరీక్ష కేంద్రాలు మందుల షాపులు పెట్టి తక్కువ రేట్లకు అందిస్తానని హెచ్చరించారు. ఈ కార్యక్రమం ముఖ్య ఉద్దేశం నానా చంద్రబాబు నాయుడు సూపర్ సిక్స్ లో భాగంగా మెగా డిఎస్సిపై తొలి సంతకం చేసిన సంగతి తెలిసిందే. అందులో భాగంగా నిరుద్యోగులకు అందుబాటులో ఉండే విధంగా ఆగస్టు 13 నుంచి డిఎస్సి ఉచిత కోచింగ్ సెంటర్ ఏర్పాటు చేశామని, నిరుద్యోగులు అధిక సంఖ్యలో సద్వినియోగం చేసుకోవాలని ఈ సందర్భంగా తెలిపారు. తప్పు చేసినప్పుడు ప్రెస్లో తప్పు చేసామని అంటారు, తప్పు లేదు, నేను స్టార్టింగ్ చెప్పాను. అది ఎవరైనా కానీ ప్రశ్నించే హక్కు మీకు ఉంది, రాసే హక్కు మీకు ఉంది. కానీ ఒక టీవీ ఛానల్ ప్రత్యేకించి ఒక పనికిమాలిన టీవీ ఛానల్ సాక్షి ఏం రాయాలో కూడా తెలియకుండా ఒళ్ళు కోవెక్కు కొట్టుకుంటా ఉన్నది. అది మొన్న మీకు తెలుసు, 34 మంది వైసీపీ కార్యకర్తలు చంపేశారని ఒక మోసపూరితమైన స్టేట్మెంట్ ఇస్తూ మరి ప్రెస్ మీట్లో కూర్చున్నప్పుడు జగన్మోహన్ రెడ్డి గారిని ఆ 34 మంది పేర్లు ఇవ్వమంటే పారిపోయారు. అలాగే అక్కడ జరిగింది ఒకటో రెండో జరగొండొచ్చు, అలాగే ఇటు తెలుగుదేశం కార్యకర్తలు కూడా ఒకటో రెండో జరిగింది ఇలాంటి సందర్భాలు. అవి మానేసి 34 మంది అని చెప్పడం ఈ సాక్షి టీవీలు ఒప్పుకోవటం ఈ పరిమాణి. పోనీ 34 మంది పేర్లు చెప్పన్నప్పుడు ఆయన మొఖం చాటేయడం, మరి సింహం సింగిల్గా వస్తుందని చెప్పి జగన్మోహన్ రెడ్డి కాబట్టి ఎవరు కొట్టడం నాకు ఇష్టం లేదు. కాబట్టి ఇవన్నీ చెప్తా ఉన్నాను, అవి నియంత్రణలోకి తీసుకురావాలి. నాకు చాలామంది ఈ గవర్నమెంట్ హాస్పిటల్లో షాప్ కానీ అంటే సుమారు 150 మంది చేసి ఉంటారు. నాకు కావాలి నాశకాలం, ఎందుకంటే బాగా లాభాలు మెడికల్ షాప్లో వస్తాయి. మొన్న కూడా ఒక పారాసిటమాల్ ట్యాబ్లెట్ మేము రైడింగ్కి వెళ్ళినప్పుడు ఎవరు స్థానిక మంత్రి కొడుకు నన్ను అతను నడుపుతా ఉన్నాడు గవర్నమెంట్ హాస్పిటల్ వెళ్ళి పారాసిటమాల్ ట్యాబ్లెట్ 1 రూపాయి ట్యాబ్లెట్ 100 రూపాయలు అమ్ముతున్నా. అంటే ఆ జనం ఆరోగ్యంతో ఆడుకున్న వైద్యం ఇదంతా. కాబట్టి దాన్ని మళ్ళీ ఎవరికి ఇచ్చినా కూడా వేరేగా ఉంటుందని నేనే ఎంప్లాయీస్ని పెట్టి అక్కడ మందులు ఏర్పాటు చేయడం జరుగుతుంది. ఎప్పుడైనా సరే మీరు కూడా అలా డ్రెస్ చూడకూడదు, అక్కడ రేట్లు ఎక్కువ ఉంటే అక్కడ నేను లేని ఇబ్బంది ఏం లేదు. కాబట్టి మరొకసారి చెప్తున్నాను, బ్లడ్ టెస్ట్ ల్యాబ్లకి మెడికల్ షాపులకి ధరలు నియంత్రణలోకి తీసుకురాకపోతే సొంతంగా ల్యాబ్ పెట్టడం జరుగుతుంది, పేదలకు 20 రూపాయలకి టెస్ట్ చేయించడం జరుగుతుంది బ్లడ్ టెస్ట్లో. అదేవిధంగా మెడికల్ షాపులు కూడా నిస్సందేహంగా బయట కంపెనీలతో మాట్లాడుతుంది, ఎందుకంటే కంపెనీలు ఫ్యాక్టరీలు అన్నీ నా కిందకు వస్తాయి. కాబట్టి డైరెక్ట్గా వాళ్ళతోనే మాట్లాడి జిల్లా నలుమూలలోనే కూడా మెడికల్ షాపులు పెట్టడం జరుగుతుంది, అందులో సందేహం లేదు. ఏదేమైనప్పటికీ నియంత్రణలో రావాల్సినవి చాలా ఉన్నాయి. ఈ ముక్కు సూటుగా వెళ్తూ ఉంటారు, రోడ్ దెబ్బలు తగులుతూ ఉంటాయి, పట్టించుకోం. ఏదేమైనప్పటికీ రానున్న నెల రోజుల్లోంచి కొన్ని వివాదాస్పదమైన నిర్ణయాలు తీసుకోవడం జరుగుతుంది పేదల సంక్షేమం కోసమే. దానికి మీరన్నీ క్లుప్తంగా తెలుసుకుని మీ సహకారం నాకు కావాలి. థ్యాంక్ యూ. అతని కొట్టారు, ప్రతి ఖజానా ఖాళీ చేశాడు. ఆయనకి మానసిక పుత్రిక ఉంది నవరత్నాలే, ఆ నవరత్నాలు క్లిక్ అవ్వాలి. క్లిక్ అయ్యి దేశం అంతా నా వంక చూడాలని పిచ్చి ప్రేమతో అన్ని పథకాలు కూడా పక్కన పెట్టి దాన్ని పెంచి పోషించడం మొదలెట్టారు. ఈ నవరత్నాలు అనే పథకాన్ని అది తిని లాస్ట్ గుడ్డమే తండ్రి నవరత్నాలే తండ్రి ఖచ్చితంగా. అది గుర్తించే ఈరోజు చంద్రబాబు నాయుడు గారు 15,000 ఇస్తున్నారు. 15,000 ఇస్తున్నారు అంటే ఆ కుటుంబాన్ని ప్రభుత్వం తరఫున చంద్రబాబు నాయుడు గారు దత్తత తీసుకున్నారు అని అంటారు కదంట. మరి ఇలాంటి కార్యక్రమాలు కూడా జరుగుతూ ఉన్నాయి. ఏదో ఇంకా అమ్మఒడు రాలని ఓచించుకుంటా ఉన్నారు. ప్రతిదీ అమలవుతుంది, మనం మొత్తం ఖజానాలన్నీ కొ
కొద్దిగా డెవలప్మెంట్ అనేది స్పీడ్గా వెళ్ళబోతున్నాం, కానీ ఏదేమన్నప్పటికీ ఈ 5 ఏళ్ళలో స్వర్ణ ఆంధ్రప్రదేశ్ అనేది ఖచ్చితంగా మనం నిర్మించుకుంటాం, అందులో సందేహం లేదు. అదేవిధంగా చాలా కంపెనీలు కూడా 5 సంవత్సరాలు రాని కంపెనీలు చిన్న విషయం ఈ సందర్భంగా మీకు చెప్పాలి. అల్ట్రాటెక్ సిమెంట్ వాళ్ళు ఇన్సిడెంట్ జరిగింది,